కేసీఆర్ పై ఈడీ కేసు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రానికి ఆఫీసర్లు హరీష్ వెంకట్రామరెడ్డిలకు ముందుంది ముసళ్ళ పండుగ. బీజేపీ ఎంపీ రఘునందనరావు సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఈడీ రాష్ట్రంలోకి ఎంటర్ అయిందని, ఆయనపై ఈడీ కేసు నమోదైందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందనరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బుధవారం మెదక్లో జరిగిన విజయోత్సవ ర్యాలీ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గొర్రెల కాపరులకు గత ప్రభుత్వం గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడంలో 700 కోట్ల రూపాయల అక్రమాలు జరిగిందని చెప్పేసి ఆయన అన్నాడు. వాస్తవం జరిగింది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గొర్రెల పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద విచారణ కూడా చేపడుతుంది. ఎంటర్ అయింది ఈడీ. ఈడో బోడో రాబే అంటే కదా వస్తుంది, ఇట్లా ఇట్లా వస్తుంది కాక. కట్ల కథకి ఇట్లనే ఉంటుంది.